మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి నా మండే రొటీన్ని ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూసేయండి ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుందండి ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈ రోజు లంచ్ లో వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో చెప్పాను కదా శామగడ్డలు తీసుకున్నానని చెప్పేసి సో ఆ కర్రీని ఈ రోజు చేస్తున్నాను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఈ కర్రీని చేస్తున్నాను ఇంకా తింటున్నాను ఎందుకో నాకు ఆ రోజు చూడగానే ఈ శామగడ్డలు కర్రీ చేసుకొని ఇంకా అందులో రాగి సంగటితో తినాలని చెప్పేసి చాలా కోరికగా ఉన్నింది ఆ కోరికని ఈ రోజు నెరవేర్చుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే శామగడ్డ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీలా ఎవరైనా మన ఛానల్కి కి కొత్తగా వస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకోటి మీరు గమనించారా నేను ఈరోజు పెద్ద బిందీ పెట్టాను నాకు ఇలానే ఇష్టం అండి పెద్ద బొట్టు పెట్టుకోవడం అంటే ఇంటర్ నుంచి బీటెక్ బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు ఇలానే పెద్ద బొట్టు పెట్టేదాన్ని ఆ తర్వాత ఫోన్ ఫోన్ చేంజ్ చేసానులేండి కానీ ఇప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా పెద్ద బొట్టు పెట్టుకుంటూ ఉంటాను ఇది నాకు సెట్ అయ్యిందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే బాగా ఇష్టం ఇది ఇంక ఇప్పుడైతే శామగడ్డ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలండి చూసేద్దాం నేను జస్ట్ నార్మల్ గా మా అమ్మ నా చిన్నప్పుడు ఏ విధంగా చేసేదో అలా చేస్తున్నాను ఇంక ఇక్కడైతే ముందుగా ఆయిల్ వేడ్ చేసుకొని అందులో కొద్దిగా పోపు గింజలు యాడ్ చేసుకున్నాను అవి కొద్దిగా చిటపటలాడాక ఇప్పుడు ఇందులో రెండు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా ఒక పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి సగం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటా ముక్కలు తగినంత సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది ఎప్పుడు కూడా పులుసుకూరల్లో ఎక్కువ పడుతుందండి ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు టమాటోలు అనేవి బాగా మగ్గనివ్వాలి ఈలోపు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ శామగడ్డల్ని తొక్క తీసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వీటిల్ని ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిల్ని కట్ చేసుకోవాలి కొంచెం చిన్నవి అయితే అలానే ఉంచేసాను కొంచెం పెద్దగా ఉన్నాయి కదా వాటిల్ని ఈ విధంగా రెండుగా కట్ చేసుకుంటున్నాను ఇవి కట్ చేస్తూ ఉంటే జారిపోతూ ఉన్నాయి ఇలా మొత్తం కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసేయండి ఇంక ఇప్పుడైతే టమోటోలు కూడా చూద్దాం మగ్గిపోయి ఉంటాయి ఇంక ఇక్కడ చూడండి టమాటోలు అనేవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సామగడ్డలు కూడా యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఆ సామగడ్డలకు ఉండే జిగురంతా పోతుంది ఇప్పుడు ఇందులో చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఆ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి ఈ పులుసు అనేది కొద్దిగా చిక్కగా రావడానికి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ బియ్య పిండి వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఆవల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి పులుసు కూరల్లో మెయిన్ ఇదేనండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూద్దాం చూడండి పులుసు అనేది బాగా చిక్కుబడిపోయింది కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది కొద్దిగా చల్లారాక ఇంకొంచెం చిక్కగా అవుతుంది ఈ కర్రీతో పాటు రాగి సంగట కూడా చేసేసానండి ఇంకా నా ఫేవరెట్ రాగి సంగటి ఇంకా శామగడ్డ కూర అయితే రెడీ అయిపోయింది భలే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా హాయ్ అండి చూసారు కదా శామగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అందులోకి రాగి సంగటి చేశానండి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత కదా తింటున్నాను సో నాకైతే బాగా నోరూరి పోతా ఉంది అంత చేసుకున్నాను కదా ఇంకా నోరూరి పోతా ఉంది ఎప్పుడెప్పుడు తిన్నామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే కొంచెం మీ ముందు టేస్ట్ చూసేసి మళ్ళీ నేను తృప్తిగా తినేస్తాను వీడియో ముందు ఉంటే ఎక్కువ తినలేను అందుకే స్టాప్ చేసేసి తినేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఇంక ఇప్పుడైతే కొద్దిగా టేస్ట్ చూస్తాను ఇంకా పులుసు కూడా చాలా చిక్కగా వచ్చింది కదా సూపర్ సూపరు నేనైతే ఫుల్ గా తినేసి మళ్ళీ కలుస్తాను హాయ్ అండి ఇంక ఇప్పుడే తినేసి వచ్చాను టమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఉంటుందేమో టెన్ ఇయర్స్ తర్వాత ఈ శామగడ్డ కూర తింటుంటే ఎంత అమృతంలా అనిపించిందో బాగా తిన్నాను ఇక్కడ దాకా ఉంది బాగా తేపులు కూడా వస్తున్నాయి ఫుల్ గా తిన్నాను కదా సో కొంచెం అటు ఇటు వాకింగ్ చేసి కొంచెం లెవెల్ చేసేస్తాను సో అంతేనండి ఇంక ఇప్పుడైతే వీడియో ఎడ్ చేసేస్తున్నాను మళ్ళీ ఈవినింగ్ బ్లాక్ స్టార్ట్ చేస్తాను అది కూడా చూసేసేయండి ఇంక ఇక్కడైతే మీతో మాట్లాడిన తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేద్దామని చెప్పి అలా బయటకు వచ్చాను ఇంక ఇక్కడ బయటకు వచ్చి చూస్తే పక్కనే పెయింట్ వేస్తున్నారండి గోడలకి అక్కడ నుంచి చూస్తుంటేనే భయం వేస్తుంది కానీ వాళ్ళు చూడండి అలా కూర్చొని ఎలా పెయింట్ వేస్తున్నారో ఏమో చాలా గ్రేట్ కదా అసలుకి కొద్దిగా ఏదన్నా పొరపాటు జరిగితే ఇంకేమీ లేదు అసలుకి ఒక్క క్షణం ఆలోచిస్తే ఒళ్ళుతోటే జల ఉంది ఎంత డేంజరో కదా ఈ వర్క్ కానీ చూస్తూ అయ్యో అనడం తప్పితే ఏం చేయలేము కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా అందులో ఇదొకటి కాబట్టి ఎవరు వృత్తి వాళ్ళకి గొప్పది దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడడం ఇంకా చిన్న చూపు చూడడం అస్సలు చేయకూడదు అది మీరైనా నేనైనా ఇది ఒక్కటి చెప్పాలనిపించింది దయచేసి ఎవరు ఏమనుకోకండి జస్ట్ అనిపించింది అలా చూడంగానే ఇంకా వాకింగ్ చేసిన తర్వాత ఒక వీడియో షూట్ చేశానండి ఎట్లానో రెడీ అయ్యున్నాను కదా ఒక వీడియో చేసేస్తే అయిపోతుందని చెప్పేసి వీడియో చేశాను ఇంకా వీడియో తీసేసరికి అంటారు కదా నా తల ప్రాణం తోకొచ్చిందని అలా అయింది నా పరిస్థితి అక్కడ సర్దుకొని ఇక్కడ సర్దుకొని ఎక్కడ వస్తుందా రాదా అని ఒక గంట సెట్ చేసుకోవడానికే అయింది ఆ తర్వాత వీడియో షూట్ చేసేసరికి ఎట్లానో ఈవినింగ్ అయిపోయింది ఇంక ఈవినింగ్ అయిన తర్వాత తను వస్తా అన్నారు ఇంకా ఈ లోపల మళ్ళీ నేను జస్ట్ అలా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యేసాను మార్నింగ్ చెప్పాను కదా బయటకు వెళ్ళేది ఉందని సో అందుకే రెడీ అయ్యేసి ఉన్నాను ఇంక తనైతే వచ్చేసారు ఇంక వచ్చిన వెంటనే స్టార్ట్ అయిపోయాము ఆ బెడ్షీట్స్ ఇంకా దివాన కార్ట్ మీద సెట్ కూడా తీసుకోవాలండి ఆ దివాన కార్ట్ తీసుకొని ఎన్ని మంత్స్ అవుతుందో కానీ దాని మీద బెడ్షీట్స్ ఇంకా వాటి కవర్స్ అయితే తీసుకోలేదు అట్లీస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వేద్దాం వేద్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము డిమార్ట్లు ఎక్కడైనా దొరుకుతాయని చెప్పేసి ఇంకెక్కడైతే ఇద్దరం స్టార్ట్ అయిపోయాము ఇంకా డైరెక్ట్గా డిమార్ట్కే వచ్చేసాము చాలా మంది ఉంటారేమో అనుకున్నాము కానీ అయితే ఎక్కువ ఏమి లేరండి ఇంకా లోపలికి వచ్చేటప్పుడు అయితే నీట్గానే ఉందండి బయట శానిటైజర్ అవి ఇస్తున్నారు అవి అప్లై చేసుకొని లోపలికి అయితే వచ్చేసాము ఇంకా డి మార్ట్కి వస్తే మనం ఏం తీసుకోవడానికి వచ్చామో అది మర్చిపోయి మొత్తం తిరిగేస్తాము అలా కాదని చెప్పేసి మాకేం కావాలో వాటి కోసమే ముందు వెళ్ళాము ఇంక ఇక్కడైతే ఈ బౌల్స్ చూస్తున్నామండి రెసిపీస్ చేస్తూ ఉంటాను కదా నేను సర్వింగ్ బాగుంటాయని చెప్పేసి చూస్తూ ఉన్నాము ఇది ఒకటి నచ్చింది బ్లూ ఇంకా బ్లాక్ చాలా కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఇది నచ్చింది అందుకని తీసుకున్నాను ఇంక ఇక్కడైతే ఈ ఒక్క బౌల్ తీసేసుకొని ఇంకా డైరెక్ట్ మళ్ళీ బెడ్షీట్స్ దగ్గరకు వచ్చేసాము ఇంక ఇక్కడైతే బెడ్షీట్స్ చాలానే ఉన్నాయి కానీ ప్యూర్ కాటన్లో తీసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నాము ఇంక ఇక్కడైతే ఈ రోలో ఉన్నాయి కదా ఇవైతే నచ్చాయండి వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాము కానీ అన్నీ బాగున్నాయి తీసుకుందాము ఒక రెండు అని చెప్పేసి చూసాము కానీ ఇవి సెట్ అవుతాయో లేదో అని చెప్పేసి ఒకసారి అడిగామనమాట మళ్ళీ రిటర్న్ ఏమన్నా ఉంటుందా వెంటనే తెచ్చి వచ్చా అంటే అట్లా రిటర్న్ ఏమి ఉండదండి ఒకసారి తీసుకెళ్తే అది ఒకవేళ మీకు సరిపడినా సరిపోకపోయినా అట్లానే ఉంచాలి అన్నారు ఇంకమ్మో అయితే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ అక్కడ పెట్టేసాము ఈ బెడ్షీట్ అయితే బాగా నచ్చింది చాలా బాగా అనిపించింది తీద్దామని వాళ్ళని అడిగితే వాళ్ళు అలా చెప్పేసరికి ఇంక అక్కడే పెట్టేశాము ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మళ్ళీ చూసుకొని తీసుకుంటాము ఈ బెడ్షీట్స్ అయితే చాలానే ఉన్నాయండి కానీ దివానా మీద ఉండే సెట్స్ అయితే లేవంటాం ఈసారి కూడా అలానే అయింది ఎన్నిసార్లు మేము ఆ దివానా మీద తీసుకోవాలన్నా కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంది అలా అవి తెచ్చినప్పటి నుంచి వాటి కవర్స్ కూడా దీకున్న అలానే ఉన్నాయి ఆ పిల్లోస్ కానీ ఇంకా బూస్టర్స్ కానీ వాటి కవర్స్ వేసే భాగ్యం ఎప్పుడు వస్తుందో ఏమో ఇంక ఇక్కడైతే డి అయితే వచ్చాం కానీ నాకైతే ప్రతిక్షణం భయం భయంగానే ఉన్నింది ఏం పట్టుకోవాలన్నా అందుకని చెప్పేసి పెద్దగా అయితే ఏం టచ్ చేయలేదు మాకు ఏవి కావాలో వాటినే చూసాము అది కూడా ఏం చూడలేదండి జస్ట్ త్రీ ఐటమ్సే చూసాము బెడ్షీట్స్ ఇంకా ప్లేట్స్ ఉంటాయి కదా అవి ఇంకా దోశ టవ పాడైందని చెప్పాను కదా అది ఆ మూడు చూడడానికి వచ్చాము ఇంక ఇక్కడ అడిగితే ఎంతో చెప్పారండి కానీ అది క్వాలిటీ అయితే ఏమంత బాగాలేదు సరేలే ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ ఆన్లైన్లో చూద్దామని చెప్పేసి ఇంకా వచ్చేసాము టీమార్ట్ కల్లా వచ్చి తీసుకునింది రెండే రెండు ఐటమ్స్ అండి ఆ బాస్కెట్లో ఉన్నాయి చూడండి అవి ఒకటేమో ఆ పింగాణి బౌలు ఇంకోటి పీలర్ ఒకటి తీసుకున్నాము ఆ రెండు తీసుకొని వస్తూ ఉంటే అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట కౌంటర్ క్లోజ్ అవుతుంది తొందరగా వచ్చి బిల్ తెచ్చుకోమని ఇంకా మేము కిందకి వెళ్ళేసరికి కౌంటర్ క్లోజ్ చేసేసారు ఇంకా ఆ రెండు వస్తువులకి నెక్స్ట్ డే వచ్చి బిల్ తెప్పించుకోవాలి అన్నారు ఇంకా వాటి కోసం మళ్ళీ నెక్స్ట్ డే రావాలని చెప్పేసి తీసుకున్న రెండు కూడా అక్కడే పెట్టేసి వచ్చేసాము ఇంకా బయటకు వచ్చాక పక్కనే మామిడికాయలు ఉంటే వాటిని తీసుకున్నామండి కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ రెండు కేజీలు తీసుకున్నాము ఇంకా డి మార్ట్లో వెళ్ళినప్పుడు మాకు గుర్తు రాలేదు అంబ్రిల్లా లేదు ఇంట్లో వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో ఒక రెండు అంబ్రిల్లాలు తీసుకుందాం అని చెప్పేసి ఇలా షాప్లోకి వస్తే అక్కడ ఏమంత బాగలేవు ఒక ఫోర్ ఫైవ్ ఏమో ఉన్నాయి ఇంకా అక్కడ కూడా ఏం తీసుకోకుండా గమ్ముగా వచ్చేసాము ఇంక అక్కడ నుంచి పక్కనే ఏటీఎం ఉంటే అక్కడికి వచ్చేసాము యాక్చువల్లీ నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక వన్ మంత్ పై అయింది కానీ దాని ఏటీఎం పిన్ జనరేట్ చేసుకోవడానికి ఎన్నిసార్లు వచ్చినా అది వర్క్ అవ్వట్లేదు అట్లీస్ట్ ఈసారన్నా అవుతుందేమోనని వెళ్ళాము కానీ ఈసారి కూడా కాలేదు మేము బయటకు వెళ్ళిన ఏ పని కాలేదు ఇంక గమ్ముగా ఇంటికి వచ్చేసి మేము తెచ్చుకున్న మామిడికాయలు నీట్గా క్లీన్ చేసుకొని తిన్నాము అప్పటికే చాలా టైం అయిపోయింది బాగా ఆకలి వేస్తుండేసరికి ఇంకా రాగానే మామిడికాయ తిన్నాము ఇంకా తిన్న తర్వాత పక్కనే అక్కడ బాక్స్ ఉంది చూసారా అది మొన్న నేను చిప్స్ చేశాను కదా బియ్య పిండితో ఆ చిప్స్ అందులో ఉన్నాయి సో వాటిని కూడా అలా ఒకటి టేస్ట్ చేశాను బయట నుంచి వస్తే అసలుకి ఏమీ తోచదు గమ్ముగా వెళ్ళి పట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది కానీ కానీ ఒక తొట్టు ఆకలి ఒక తొట్టు పని అన్నీ ఉన్నాయి ఇంకా కొంచెం ఎనర్జీ కోసం తినేసి ఆ తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను ఇంకా నైట్ అయింది కదా చపాతీలు చేస్తూ ఉన్నాను ఇంక నేను ముందే చపాతీ పిండి కలిపెట్టుకుంటాను కాబట్టి నాకు పని ఈజీ అయిపోయింది ఇంక చపాతి చపాతీ రుద్దేటప్పుడు పిండి కింద ఆడపడుతుందని చెప్పేసి ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ కింద పెట్టేసి ఆ తర్వాత చపాతీ చేసేసాను నేను మామూలుగా అయితే చపాతీలు నాలుగు చేస్తూ ఉంటాను కదా ఈసారి మూడే చేశాను ఆఫ్టర్నూన్ చేసిన అయితే కొద్దిగా ఉన్నింది ఇంక అందుకని చెప్పేసి మూడు చపాతీలే చేశాను నాకు టైం సేవ్ అయింది ఇంక ఈ చపాతీలు చేయడం పూర్తయిన తర్వాత ఇంకా వెళ్ళైతే ఫ్రెష్ అయిపోయాము ఇంకా ఫ్రెష్ అయ్యేసి మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతేనండి సో ఈ రోజు వీడియో అయితే అంతేనండి మరైతే ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ఒక పెద్ద లైక్ ఇచ్చేసేయండి అలానే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు టాటా సియూ బాయ్